ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. పార్టీ శ్రేణిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన ఎన్టీఆర్ భవన్లో అడుగుపెట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి చంద్రబాబును సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తానని తెలిపారు. మంత్రులు కూడా తనతో పాటు అందుబాటులో ఉంటారని చెప్పారు. జిల్లాలోని పార్టీ కార్యాలయాలను సైతం తరచూ సందర్శించాలని ఆయన మంత్రులను ఆదేశించారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. వృద్ధులు వేధింపులకు గురి కాకుండా ముందస్తుగానే అవసరమైన ప్రణాళికలను చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను చేసిందన్నారు. కొన్ని చట్టాలు అమలు చేసే విషయంలో వారి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్నారు. గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విచ్చేసి మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలున్నా వాటి అమలు విషయంలో వారి తల్లిదండ్రులే పూర్తిగా సహకరించడం లేదన్నారు. వృద్ధులకు సంబంధించిన ప్రతి అంశాన్ని తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు. వృద్ధులకు సంబంధించిన చట్టాలపై ప్రభుత్వ పరంగా వారికి అవగాహన కల్పించేందుకు ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వారి వంతు కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ సభ్యుడు మోత్కూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు వృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ సభకు ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేమూరు బాబురావు అధ్యక్షత వహించారు. వృద్ధుల సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి కామరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె చంద్రమౌళి, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు బి కీర్తి ప్రసంగించారు. అంటే ఇది ప్రివెన్షన్ ఆర్ అవేర్నెస్, యాక్చువల్గా అయితే అవేర్నెస్కి సంబంధించినటువంటి కదా. సో చాలా డేస్ వరల్డ్ డేస్ అనేటువంటివి ఉన్నాయి. అయితే ఇది వరల్డ్ ఎందుకంటే ఇంటర్నేషనల్ కాదు కదా. ఇదేంటిది వరల్డ్ డే, వరల్డ్ డేకి ఇంటర్నేషనల్ డేకి తేడా ఒకటి ఏంటంటే ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి దేశం కూడా దీన్ని జరుపుకుంటే దాన్ని వరల్డ్ డే అంటారు. ఓ 2 కన్నా ఎక్కువ జరుపుకుంటే దాన్ని ఇంటర్నేషనల్ అంటారు. పేరుకి ఇంటర్నేషనల్ పెద్దగా కనిపిస్తుంది కానీ అది చిన్నది. ఓకే, అందుకే ఇది ఓల్డ్ ఓకే ఎల్డర్లీ అబ్యూస్ అవేర్నెస్ అనేది డే
ఓకే సమ్ 2006 or 2007 నుండి అనేటువంటిది ఓకే స్టార్ట్ అయింది. అంటే రోజు రోజుకి ఇప్పుడు ఇందాక రుణాలు చెప్పినప్పుడు ఇది ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకుని చెప్పి అంటున్నారు. ఎస్ కొంత అంటే ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి దాని కాజెస్, ఏంటి దాని అనాలిసిస్, ఏంటి అది ప్రాపర్గా మనము చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే వచ్చింది. అంటే ఇండియా లాంటి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అసలు ఎందుకు జరుగుతుంది అది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం చాలా చెప్పుకుంటాం కదా, ఈ ప్రపంచంలో ఇండియాలో ఉన్నంత గొప్ప కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు అనుకుని చెప్పేసి అనుకుంటాం. బట్ అనుకునేది నిజమా? అవ్వట్లేదే. సో ఆ కార్ల్ మార్క్స్ మాటలా ఏవైతే చెప్పినట్టు ఏంటవి మానవ సంబంధాలన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఎస్ అంటే దీంట్లో అంటే 100% పిల్లలే అనేది నేను అనను. ఓకే అన్నను ఒక 90% పిల్లలు అయితే ఒక 10% మీరు కూడా. ఎస్ మీరు కూడా ఓ 10%. సో అది మొహమాటం లేకుండా చెప్పాలి కదా. సో ఎందుకంటే ఒకరికి ఒకలాగా ఇంకొకరికి చూసే విధానము. ఓకే శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యానదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను సమర్పించారు. అమెరికా డల్లాస్కు చెందిన దాత నిమ్మగడ్డ చంద్రశేఖర వర్మ దంపతులు సమకూర్చిన ఈ కూరగాయలను ప్రత్యేక పూజలానంతరం తిరుమలకు పంపారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో మొగలరాజపురం రఘురామ వీధి వసంత విల్లా నుంచి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధికి 10 టన్నుల కూరగాయలను సమర్పించారు. స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి అమెరికా డల్లాస్కు చెందిన దాత నిమ్మగడ్డ చంద్రశేఖర వర్మ దంపతులు కూరగాయలను అందించారు. ఈ సందర్భంగా శ్రీవారి కూరగాయల రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గోవింద నామాలను ఆలపించారు. అనంతరం రథాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధులు మాట్లాడుతూ స్వామివారికి సేవ చేసే భాగ్యం అందరికీ లభించదన్నారు. శ్రీవారి భక్తులకు సేవ చేసే అరుదైన భాగ్యం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశ్వాదిస్తే కళ్యాణ వరవే సరేంద్ర మహాగణాధిపతి నమ ఓం బుద్ధే అనుగాయన్ మా హరివల్లభాయ్ మా లోకపోక వినాశన ధర్మనిలయా కరుణ లోకమాత్రే పద్మప్రియే పద్మహస్తే పద్మాక్షే పద్మసుందరే పరిశు వసుంధరాయ ముదనంగాయన హారిణ్యే హేమాన్య ధనదాన కర్యే సత్యే సైవత్వం సుప్రత వరలక్ష్మి ఏరంగి పట్టి సమస్తం విజయ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హయాంలో నాణ్యతతో కూడిన గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతాయని గృహ నిర్మాణ సంస్థ ఇంజనీరింగ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాలపై మంత్రి కొలుసు పార్థసారథికి మంచి అవగాహన ఉందని చెప్పారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్, గృహ నిర్మాణ శాఖ అసోసియేషన్ అధికారులు సంయుక్తంగా కలిసి మంత్రి పార్థసారథిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. పార్థసారథిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ సంస్థ ఇంజనీరింగ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహాకూటమి పాలనలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దలు కొలుసు పార్థసారథి గారిని కలుద్దామని చెప్పినని రాష్ట్రం నలుమూల నుంచి అందరూ కూడా అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ అందరు రావడం జరిగింది. సార్కి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు స్టేట్ ఐఏఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున రావు. మనకి హౌసింగ్ ప్రోగ్రామ్ మీద మన గత ప్రభుత్వంలో కూడా మన కొలుసు పార్థసారథి సార్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారికి పూర్తి అవగాహన ఉంది. ఇది మంచి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అయినది హౌసింగ్. మరి అదే శాఖకి పోర్ట్ఫోలియోగా ప్రభుత్వం వారికి మంత్రిగా నియమించింది. మరి ఆ అవగాహనతో
ఈ గృహ నిర్మాణ ప్రోగ్రామ్ని వారు పూర్తిగా ముందుకు తీసుకెళ్తారని మేము వారికి కూడా మేము ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మొదటి సంతకంతోనే 5 హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ అన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన మంత్రివర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా నిరుద్యోగి యువతను ఆదుకునేందుకు మెగా డిఎస్సిపై చంద్రబాబు మొదటి సంతకం చేశారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడం అంటే నాడు నేడు పేరుతో రంగులు వేసి జగన్ సర్కార్లా దోచుకోవటం కాదని, వారికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించడమేనని అదే తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. డిఎస్సి అనేది, మెగా డిఎస్సి అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అధికారంలో ఉండగా పెట్టడం జరిగింది. ఆయన అధికారంలో ఉండగా 16,288 మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే 16,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేక మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం జరిగింది. ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా, ఉపాధ్యాయ చదువుకుని కూడా ఉపాధ్యాయులు చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇవాళ ఈ మెగా డిఎస్సి ద్వారా 16,200 మందికి మొట్టమొదటి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సిని నిర్వహిస్తానని చెప్పి సంతకం పెట్టడం జరిగింది. ఇవాళ చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుని, డిప్లొమాలో చదువుకుని, ఐటీఐ చదువుకుని వాళ్ళ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ లేక, అంటే చదువుకున్నారు తప్ప ప్రాక్టికల్గా వాళ్ళకి నైపుణ్యత లేదు. అందువల్ల చాలామంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నైపుణ్యత కల్పిస్తేనే వాళ్ళు ఉద్యోగాల్లో వాళ్ళ సమర్థత నిరూపించుకోగలుగుతారు, వాళ్ళకి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు వస్తాయి. ఇవాళ నైపుణ్యత కనుక స్కిల్ డెవలప్మెంట్ కనుక చేయకపోతే వాళ్ళు ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి నైపుణ్యత కలగజేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడేలాగా చేయడం కోసం ఆయన స్కిల్ డెవలప్మెంట్ దాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారానికి ముందు కానీ, అవినీతి ప్రభుత్వం పైన పోరాడేటప్పుడు కానీ ప్రజలకి హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ అమలు చేసేలాగా ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సంతకం, 2వ సంతకం, 3వ సంతకం, 4వ సంతకం ఇవన్నీ కూడాను ఈ 5 సంతకాలు కూడా పెట్టి ఇవాళ ఏ మాటలైతే ఆయన హామీలు ఇచ్చాడో ఆ మాటల్ని అన్నింటినీ కూడా జగన్ పెద్ద సైకో అని మరోసారి నిరూపించుకున్నాడని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శించారు. ఆనాడు అమరావతిని చంపేందుకు శాసన మండలిని రద్దు చేస్తానని చెప్పిన జగన్ రాజ్యాంగం ప్రకారం మండలిని రద్దు చేయలేకపోయాడన్నారు. 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మళ్లీ అధికారం అని కలలు కంటున్నాడని, అధికారంలో ఉండి కూడా 5 ఏళ్లు కళ్ళు మూసుకున్నాడు అని విమర్శించారు. జగన్ ను భరించలేకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, జగన్ ఇప్పటికీ భ్రమంలో బతుకుతున్నాడన్నారు. పేదలకు పెన్షన్ విషయంలో కూడా జగన్ రాజకీయం చేశాడని, కానీ చంద్రబాబు ఒక్కసారిగా పెన్షన్ 4,000 చేశారన్నారు. సంపద సృష్టించడం చేతకాని జగన్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా మార్చాడని దుయ్యబట్టారు. అమరావతి పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు శాసన మండలిలో విజిటర్స్ కూర్చునే దాంట్లో కూర్చొని మండలిని, సమావేశాలని పర్యవేక్షిస్తుంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక, అవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రలోభాలకి ఒకరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు పార్టీకి విప్పుగా కూడా నేనే ఉన్నా, విప్పు జారీ చేశా. ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెప్పిన దానికే ఓటేశారు. అవాళ అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది శాసనమండలిలో వీగిపోయింది. ఆ రోజు వెంటనే ఈ సైకో అమరావతిని చంపేద్దామని మండలిని రద్దు చేద్దాం అనుకున్నాడు. ఈయన నిన్న శాసన మండలి సభ్యులతో చిలక పలుకులు పలుకుతున్నాడు. మనకి మండలిలో బలం ఉంది, ఇవాళ పార్టీ మండలిలో మీరు అక్కడ ఏమొచ్చినా సరే ఇక్కడ వ్యతిరేకించాలి, ఇది ప్రజలకి ఆమోదమైనటువంటి, ప్రజలకి కావాల్సినటువంటి పనులు తెలుగుదేశం పార్టీ చేసినా సరే దాన్ని వ్యతిరేకించండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న శాసన మండలి సభ్యులకు చెప్పడం మనం మీడియాలో చూసాం. ఏ మండలిని అయితే రద్దు చేద్దాం అనుకున్నాడో, ఏ మండలిని చూసి అతను ఏర్పడ్డాడో, ఏ మండలంలో అయితే అమరావతి రాజధానిగా ఉండాలని ఏకగ్ర అందరూ తీర్మానం పాస్ చేశారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు,
ఆ మండలిని రద్దు చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మండలే దిక్కయ్యి మండల్లో మనకు బలం ఉంది, మండల్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజలకి కావాల్సినటువంటి పనులు ఏదైనా చేస్తే దానిలో వ్యతిరేకించమని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి చేస్తే 5 నెలలు కళ్ళు మూసుకునేక పనిచేసావు. నువ్వు కళ్ళు తెలుసుకొని పనిచేస్తే కనీసం ప్రతిపక్ష హోదా ఎందుకు రాదు నీకు? అసలు నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకుని అంటావుగా, ప్రజల్ని నువ్వు ఎప్పుడు ఇచ్చేసావు? నువ్వు కళ్ళు మూసుకోబట్టిగా నీకు ప్రతిపక్ష హోదా రాలా? 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు ఎంతలోకి వస్తుంది? ఇప్పుడు వరకు అయింది ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ అంట మాదంట మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుందండి. అంత అసలు జగన్మోహన్ రెడ్డికి మధ్య ప్రేమించింది. ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలిస్తే సరే, నువ్వు సినిమా భాషలో చెప్తే 2.5 సంవత్సరాలకి ఫస్ట్ హాఫ్ అంటారు, 2.5 సంవత్సరాల తర్వాత సెకండ్ హాఫ్ అంటారు. నువ్వు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వాళ్ళది మళ్ళీ మనం వస్తాం అంటే ఏంటంటే బ్రహ్మంలో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మంలో బతకడమే కాకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ కొద్ది గొప్ప కార్యకర్తలు కానీ నాయకులను కూడా బ్రహ్మంలో బతికేలాగా చేస్తున్నాడు. అసలు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో నించునే అర్హత కూడా ఉన్నదని సాక్షాత్తు నీ తరపున వకాలత్ పుచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారే నేను చెప్పాడు. ఎప్పుడు నేను ఉండవల్లి అరుణ్ కుమారు ఏ మాట అండో, అరుణ్ కుమార్ గారు వీలైన దొరికి నేను సపోర్ట్గానే చూస్తాడు. ఆయనే అన్నాడు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే ఉండదని. ఇక నువ్వేం చేస్తావు? ఏ నువ్వు మామూలుగా దోచుకున్నావా? మామూలుగా దోచుకోలేదే. సీఎం చంద్రబాబు ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంతో పురోభివృద్ధి చెందుతుందని దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజమణి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక స్మాల్ అండ్ మీడియం కంపెనీల ఏర్పాటుకు గతంలో మాదిరిగానే ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ద్వారానే సాధ్యమని ప్రజలంతా నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక రంగం, చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంతో ఇబ్బందులు పడుతున్నాయని, చంద్రబాబు ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఆమె కోరారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమల ఏర్పాటుకు తక్కువ ధరకే ప్లాట్లు విక్రయించారని, అయితే పాలన మారిన సమయంలో గత ప్రభుత్వం ఆ హామీని అమలు చేయకపోవడం వల్ల పారిశ్రామిక రంగం ఎంతగానో ఆర్థిక క్షోభను ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అఖండ విజయంతో ఏర్పాటు ప్రమాణం చేసిన సందర్భంగా, ముఖ్యమంత్రికి ప్రమాణం చేసిన సందర్భంగా మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కూటమి అఖండ విజయం సాధించి వారందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పురంధరేశ్వరి గారికి, లోకేష్ గారికి మా శుభాకాంక్షలు, మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ముఖ్యంగా మేమందరం చాలా సంతోషం వెలిపరుస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి రాష్ట్రము అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ముఖ్యంగా మా పారిశ్రామికవేత్తలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం అభివృద్ధి మీద దృష్టి పెడతారు కాబట్టి పారిశ్రామికలు అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ యూనిట్స్ వాళ్ళందరూ కూడా, చిన్న పరిశ్రమల వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వరకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. అవన్నీ కూడా ఆయన సమస్యలు పరిష్కరించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళి లాభాల బాటలో పట్టిస్తారని ఆశిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మా ప్రెసిడెంట్ గారికి, మా టీంకి, పాతికేయులకి అందరికి కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కారణం గౌరవనీయులు నారా చంద్రబాబు గారు నూతనంగా మనకి సీఎంగా ఎన్నికైన సందర్భంగా వారికి, మరి నారా లోకేష్ బాబు గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా ఈ ఎన్నిక ద్వారాగా వాళ్ళు ప్రజలు మనల్ని పొంది ఈరోజు ఒక సక్సెస్ మరి పార్టీగా కూటమిగా వాళ్ళు ఏర్పడి ఈరోజు మన అందరికీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగుని నింపారనేది వారికి హృదయపూర్వకంగా మా దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. గతంలో కూడా మరి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, ఎస్సీలకి మరి 4 జీవోల్ని ఇష్యూ చేసి ఆ జీవోల ద్వారాగా ఎస్సీలు డెవలప్మెంట్ అవ్వడానికి అనేక కార్యక్రమాలు
186, 187, 188 అనే జీవోల్ని చేసి వాళ్ళని కూడా సమాజంలో ఎస్సీ ఎస్టీలు అనేది మరి వాళ్ళు కూడా సమాజంలో ఒక గుర్తింపు పొంది పారిశ్రామిక వ్యర్థలే ఎవరికి తీసిపోరు అనే ఒక కాన్సెప్ట్తో ఆ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము కూడా కొన్ని సందర్భాల్లో పాల్గొని మరి వారితో కొన్ని కార్యక్రమాలను కూడా భాగస్వాములుగా ఉన్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్.